Good morning, all of you. मूडो तारीख नीचे राष्ट्र पब्लिक एग्जाम जो मुझे मन आलोचे ये तलना सर ना पिल बागपड़ी बागवाल बाग चवाली यूनिक आ कुटने का ऊर्जा का राष्ट्रे मंजी విద్యార్థి ఉండాలని బాగా చదువు అభ్యర్థులు రావాలని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఒక సైంటిస్ట్ ఒక పెద్దవాడు ఉండాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళు విద్యార్థి దశ నుంచే వాళ్ళకి కానీ ఫౌండేషన్ ఉంటే ఆ దాని నుంచే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు జీవన విధానం కూడా మార్పు చెందుతుంటుంది. ఆ మెంబర్జులు ఇవాళ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళ జీవితంలోనే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఇది మొదటి స్టెప్. ఇది పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ అవుతుంది ఆ విద్యార్థి. మనకున్న ఈ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో టెన్త్ క్లాస్ అనేది 10వ తరగతి పబ్లిక్ పరీక్ష అని మరోసారి ఆ విద్యార్థికి వచ్చింది. కాబట్టి ఈ పరీక్ష నుంచే ఆ విద్యార్థి తాలూకా భవిష్యత్తు విధానం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విద్యా విధానంలో మార్పులు కానీ లేకపోతే తీసుకున్న అవేర్నెస్ వాళ్ళు తల్లిదండ్రులలో తీసుకొచ్చిన అవేర్నెస్ కానీ మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టిని పాఠశాల మీద విద్యా విధానం మీద పెట్టిన విషయం అందరికీ తెలుసు. దాంట్లో ఎన్నో విద్యా విధాన మార్పులు చేసినాం, అవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం ఇవన్నీ. కానీ ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ని ఈ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 నిమిషాల వరకు ఎగ్జామ్ జరపాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశాం. ఇంతకు ముందులాగా 11 పరీక్షలు కాకుండా 11 రోజులు ఎగ్జామ్స్ కాకుండా 6 రోజులే 6 పరీక్షలే ఈ ఎగ్జామ్స్లో ఉంటాయి. 6 పరీక్షలు మాత్రమే ఉంటాయి ఇదంతా కూడా. ఈ 9:30 నుంచి 12:45 నిమిషాల వరకు ఇచ్చిన తర్వాత 9:30కి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి 9 గంటల నుంచే పిల్లల్ని ఎగ్జామ్ ఎంట్రల్లో హాల్లోకి వచ్చి మరి అలౌ చేస్తాము. తర్వాత 9:30 దాటిన తర్వాత 1 నిమిషమైనా సరే ఎవరిని కూడా అలౌ చేయడం ఉండదు. అంటే అన్లెస్ ఏ విద్యార్థి అయినా సరే ఒక్కరు మాస్గా కాకుండా ఏ ఒక్కరికైనా ఒక ప్రత్యేకమైన కారణాల వల్ల ఉండి ఉంటే ఇండివిజువల్గా ఉంటే ఆ విద్యార్థిని మాత్రం అక్కడ ఉన్న ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్న సూపరింటెండెంట్ ఎవరైతే చూస్తే పర్యవేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా చేసే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అది ఇండివిజువల్ కేసు మాత్రమే తప్ప మాస్గా వచ్చి వచ్చిన తర్వాత ఒక 20 మంది 30 మంది వచ్చి మీ అందరం లేట్ అయ్యమంటే మాత్రం ఎలా చేసే ప్రశ్న లేదు, సమస్య కూడా లేదు. ఇదంతా ఈ మొత్తం ఈ ఎగ్జామ్ సెంటర్స్ 3344 సెంటర్లో ఈ ఎగ్జామ్ హై స్కూల్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్ జరిగిన ప్రదేశంలో ఆ స్కూల్ లో ఇంకా ఏ క్లాసులు కూడా ఎగ్జామ్ జరిగే ఆ సందర్భంలో ఏ పనులు కూడా ఏ క్లాసులు కూడా జరగవు, ఎవరిని కూడా అలౌ చేయడం అనేది అది నిషేధ ప్రాంతం. ఎగ్జామ్ జరిగిన ఆ అవస్థ అంతా కూడా ఇంకా ఇంక్లూడింగ్ మేము నిర్ణయం వాళ్ళందరూ కూడా సర్కులర్ ఇవ్వడం కూడా జరిగింది. నాడు లేని పనులు కూడా ఆ ఉదయం పూట జరుగుతున్నప్పుడు ఏ విధమైన పనులు కూడా చేయకూడదని కూడా చెప్పాము. ఆ స్కూల్స్లో మధ్యాహ్నం నుంచి చేసుకోవాలి తప్ప ఉదయం పూట ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనూ 1:00 వరకు ఎవరు కూడా లోనికి ఎంటర్ అవ్వడానికి వీల్లేదనే విషయాన్ని కూడా అందరికి సర్కులర్ రూపంలో ఆదేశాలు ఇవ్వడం కూడా ఇప్పటికే జరిగింది. దీంతో పాటు ఇలా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో 6,79,000 మంది ఈ ఎగ్జామ్స్కి వచ్చి అందులో పాల్గొంటున్నారు. 6,79,000 మంది అందులో బాలురు 3,11,329 మంది బాలురు ఉన్నారు. బాలికలు వచ్చి 2,97,741 మంది బాలికలు కూడా ఉన్నారు. ఈ వీటితో పాటు సప్లిమెంటరీ అభ్యర్థులు కూడా రాష్ట్ర వాళ్ళు కూడా 53,140 మంది సప్లిమెంటరీ అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఉంటుంది. ఇది జరుగుతున్న టెన్త్ క్లాస్ సంబంధించి
అలాగే మధ్యాహ్నం పూట ఇంకొక 270 సెంటర్స్లో ఈ 3349 ఏవైతే చెప్పానో అదే సెంటర్స్లో 270 సెంటర్స్లో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ కూడా మధ్యాహ్నం పూట జరుగుతుంటుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్న ఆ సిలబస్ ప్రకారం ఆ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి. అది ఈ ఈ క్రమంలో ఈ ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి వేసవి సెలవుల్లో ఉన్న మనుటండ్రి ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని చెప్పని అటు విద్యార్థుల దగ్గర అటు పేరెంట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి విన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మేము కూడా ఫోర్కాస్ట్ చేసి తీసుకున్నాము. మెటలాజీ డిపార్ట్మెంట్ నుంచి తీవ్రత ఏ విధంగా ఉంటుందని ఏంది తీసుకున్నాము. దాన్ని బట్టి 3వ తేదీ నుంచి మధ్యాహ్నం పూట వచ్చి ఒంటి సెలవులు ఇవ్వాలని హాఫ్ డే ఆఫ్ ఇవ్వాలని ఒంటి పొడబడలు అంటాం కదా, ఒకే పూట ఉదయం పూటే మాత్రమే మొత్తం ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా నాట్ ఓన్లీ ఈ 3304 అన్ని స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వాలనేది మధ్యాహ్నం పూట వచ్చి స్కూళ్ళు ఆఫ్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. అయితే ఈ 3349 స్కూళ్ళు ఏవైతే ఈ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ స్కూల్స్కి మాత్రం 2 పూటలు కూడా సెలవు. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ పెడితే ఏదైతే ఆ స్పిరిట్ ఆఫ్ హాఫ్ ఉందో సెకండ్ హాఫ్ ఉందో ఆబ్జెక్ట్ ఏది ఉందో అది ఫుల్ఫిల్ అవ్వడం, మళ్ళీ ఎండలో తీవ్రంగా మళ్ళీ ఆ విద్యార్థి స్కూల్కి రావడం ఇబ్బంది వస్తుంది ఉద్దేశంతో ఆ రోజు కూడా పూర్తిగా కూడా ఈ 5 రోజులు జరుగుతున్న 5 రోజులు అన్ని పూర్తిగా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఈ 5 రోజుల్ని ఈ విద్యా సంస్థ ఆఖరి లోపల ఉన్న సెలవులు ఉన్న తేదీల్లో వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఉపాధి సంఘాలు మేము అధికారులు అందరం కూర్చొని డిస్కస్ చేసి ఈ కాల్ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది అంతా ఈ విషయం అంతా కూడా ఇవన్నీ వీటి మీద మొన్న 3 రోజుల క్రిందట నేను ప్రిన్సిపల్ రెడ్డి గారు మా కమిషనర్ గారు మేము అందరం కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ అలాగే మా విద్యాశాఖలో ఉన్న అధికారులందరితోనూ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఉన్న రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ అలాగే పోస్టల్ డిపార్ట్మెంటు అలాగే ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ట్రాన్స్కో పోలీస్ వీళ్ళందరితో కూడా ఉన్నతాధికారులతో కూడా ఒక డిస్కషన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ చేయడం కూడా జరిగింది. ఈ పిల్లలు ఎవరైతే 6 లక్షల మంది పిల్లలు ఉన్నారో ఈ 6,09,070 మంది పిల్లలు ఎవరైతే ఎగ్జామ్కి వస్తున్నారో వాళ్ళతో పాటు ఈ సప్లిమెంట్కి వచ్చిన మొత్తం 6,64,62,152 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ కలిపి వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు పిల్లవాడు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా సరే ఆ ఎగ్జామ్ సెంటర్కి దగ్గరికి ఫ్రీగా ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆర్టీసీ శాఖ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దానికి వేరే పాస్ కూడా అక్కర్లేదు. ఓన్లీ హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెటే పాస్ కింద కన్వర్ట్ చేస్తూ చూమెడితే బస్సులో తీసుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్ దగ్గర తీసుకురావడం తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అది కూడా ఏర్పాటు జరిగింది. ఎవరైనా సరే ఒకవేళ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి లేనప్పుడు ఒక మాస్గా కానీ ఒక ఊరిలో కానీ మాకు ఈ ఫెసిలిటీ లేదని కానీ త్రూ డిఓ ద్వారా కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ రిక్విజిషన్ కానీ మేము పెట్టుకుంటే వాటికి స్పెషల్ బస్సులు కూడా పెట్టాలనేది కూడా ఆర్టీసీ నిర్ణయించింది. మేము మా అధికారుల తాలూకా రిక్వెస్ట్ మీద ఆర్టీసీ కూడా నిర్ణయించింది. ఈ ఫెసిలిటీ కూడా అడిషనల్గా ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం కూడా పెడుతున్నామనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా అలాగే మా ఎగ్జామ్ హాల్స్లో కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే మినిమం నీడ్స్ ఉండాలో వాటర్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ చూసుకోవాలని అందరికీ చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ అధికారులు చెప్పాము. ఆ సెంటర్స్ అన్నీ కూడా చేస్తున్నారు, అవన్నీ కూడా చూస్తున్నారు. దీంతోపాటు మొన్న మేము వీడియో కాన్ఫరెన్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కలెక్టర్స్ని అలాగే ఎస్పీస్ని మా ఇద్దరిని రిక్వెస్ట్ చేసిందంటే సంబంధిత వాళ్ళిద్దరే కాకుండా వాళ్ళతో ఉన్న సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ఆర్డీఓ కానీ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్లు కానీ దయచేసి రోజు ఏదో ఒక వీలైనంత వరకు ఒక సెంటర్ని వెళ్ళి పరిశీలించమని చెప్పాము. ఎందుకంటే పెద్ద ఆఫీస్ అయితే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక పద్ధతిగా ఉంటుంది, దీని శానిటీ ఉంటుంది ఎగ్జామ్స్కి అని చెప్పినాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పిల్లల తాలూకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్కి వచ్చి ఈ పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయి అని మనం చూసాం. గత సంవత్సరం జరిగిన ఒక వచ్చిన తప్పు జరిగింది. గత సంవత్సరంలో వాళ్ళు కొంతమంది టీచర్స్
మాల్ ప్రాక్టీస్ చేస్తూ పరీక్ష పేపర్లు పట్టుకుపోయి అవి వాళ్ళు కాపీలు తీసేవని చేసు అవన్నీ చేయడం కూడా జరిగింది. సుమారు 74 మంది ప్రైవేట్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ టీచర్లు అందరి మీద కూడా కేసు కూడా పెట్టాము. వాళ్ళందరూ కూడా శిక్షణ కూడా జరిగింది. అక్కడ తెలుసు దానికి కారణం ఏంటి, ఈ టెక్నాలజీ పెరిగింది, ఈ వాట్సాప్లలోనూ ఈ సెల్ ఫోన్లో తీసుకెళ్ళి అవన్నీ చేయడం చేస్తున్న విషయం. ఆ నేపథ్యం ఈ సంవత్సరం ఏం చేసామంటే అయితే ఏ ఒక్క దగ్గర కూడా సెల్ ఫోన్ని ప్రిన్సెస్లోకి అలౌ చేయడం లేదు ఏ ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరు ఏ అటెండర్ కానీ ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఎవరైతే ఇందులో కొన్ని ప్రైవేట్ స్కూల్ కూడా ఎగ్జామ్ సెంటర్, ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్న సబ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారంటే వాటర్ బాయ్ కానీ లేకపోతే అటెండర్ కానీ ఎవరుతున్నారో వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉండడానికి వీల్లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఎవరైతే ఉన్నామో వాళ్ళని డిప్యూట్ చేసి ఎగ్జామ్స్ అయిన వరకు వాళ్ళనే పెడుతున్నాం అక్కడ. ఎందుకంటే అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, గవర్నమెంట్ నా ఉద్యోగం మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందనే భయం ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళని అక్కడ వచ్చి వాళ్ళని డిప్యూట్ చేసి వాళ్ళని పెడుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా చెప్తున్నాం. ఈ ఇందులో మూడు కేటగిరీలు చేస్తాము, ఏబీసీ అని, ఏదైతే పోలీస్ స్టేషన్కి దగ్గర ఉన్న స్కూల్స్, అలాగే పోస్ట్ ఆఫీస్కి దగ్గర ఉన్న స్కూల్స్ చేసాము. బి కేటగిరీ ఇంకా దూరంగా ఉన్నవి, సి కేటగిరీ అంటే ఇంకా దూరంగా ఉన్నవి చేసాము. దానికి తగ్గట్టు ఈ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అయింది, మళ్ళీ పరీక్ష పత్రాలు అయిన తర్వాత అవి తీసుకెళ్ళి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి చేయాలి కాబట్టి వాటి తగ్గ ఏర్పాట్లు, అలాగే ప్రశ్న పత్రాలు అన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ తీసుకెళ్ళి పరీక్షా కేంద్రాలు చేర్చే ఏర్పాటు వాటికి సంబంధించి కేటగిరీ చేస్తూ ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇంత పగడబందిగా దయచేసి ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ హాఫ్ డే కానీ లేదు హాలిడే 6 డేస్ హాలిడేస్ ఇచ్చిన స్కూల్స్ కానీ ఈ 5 డేస్ హాలిడేస్ ఇచ్చిన స్కూల్స్ కానీ ఇవన్నీ ప్రైవేటు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేటు ఎయిడెడ్ అన్ని స్కూల్స్కి ఇది వర్తిస్తుంది. నాట్ ఓన్లీ ఒక గవర్నమెంట్ స్కూల్స్ కాదు అన్ని స్కూల్స్కి ఇది వర్తిస్తుంది. ఇదంతా కూడా ఈ హాఫ్ డే అనేది హాఫ్ డే అనేది వచ్చి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవాళ నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ అన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ కూడా స్ట్రిక్ట్గా దీన్ని అమలు జరపాలి. అంతేకాదు నా ప్రైవేట్ స్కూల్ కాబట్టి నేను 24 ఇది 16 గంటలు స్కూల్ పెడతానంటే మాత్రం అది విడిపడుతుంది. అది ప్రైవేట్ స్కూల్స్ కూడా దీన్ని అవలంబించాలని గవర్నమెంట్ మరి ఉత్తర్వులు కూడా ఇస్తున్నాం. అన్ని అందరూ కూడా దీన్ని అమలు చేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎక్కడ ఏ లీకేజ్ లేకుండా ఉండాలనేది చేస్తూ స్క్వేర్ను కూడా ఏర్పాటు చేస్తాము. మేము 2-3 స్టెప్స్లో స్క్వేర్లు కూడా మరి వాటిని అన్నీ కూడా ప్లేయింగ్ స్క్వేర్లు కూడా పెట్టాము. 156 ప్లేయింగ్ స్క్వేర్లు పెట్టాము, అలాగే సిట్టింగ్ స్క్వేర్లు అన్నీ 682 మరి ఆ మండలానికి సంబంధించిన దగ్గర అవి పెట్టాము, అలాగే జోన్స్ చేసాము, అలాగే మొత్తం 700 స్క్వేర్లు మొత్తం ఏంటి అవి ప్లేయింగ్ స్క్వేర్లు కానీ సిట్టింగ్ స్క్వేర్లు కానీ మొత్తం అందరూ కలిసి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అటు పోలీసు అటు మా డిపార్ట్మెంట్ పీపుల్ రెవెన్యూ పీపుల్ అందరూ కలిసి దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేసి ఇది చేస్తున్నాము. పరీక్షలన్నీ కూడా ఈ 5 రోజుల్లో జరుగుతున్న 6 రోజు పరీక్షలన్నీ కూడా శుభ్రంగా శాంతి భద్రత అన్ని పరీక్షలో జరుగుతాయనేది కూడా అని ఊహిస్తూ ఉండాలని చూస్తున్నాము. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా ఇంకో టెక్నాలజీ తీసుకొచ్చాం, ఒక తెచ్చాం. ఎవరైనా సామాజిక మనం ఈ ఇటు ద్వారా లేదు సెల్ ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళు ప్రశ్న పత్రాలు పంపిస్తే అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అవి ఏ విద్యార్థి దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుగొనే పరికరాలు కూడా ఏర్పాటు చేస్తాం. అది ఆ సెంటర్స్లో అవి ఏర్పాటు చేస్తాం. దాన్ని అంటే టెక్నాలజీని పూర్తిగా కూడా వినియోగిస్తున్నాం ఈ ఎగ్జామ్స్ గురించి. ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే ఏదో ఎవరో తప్పు చేస్తారనేది కాదు, ఒక ఈ పరీక్ష అంటే ఒక శాంటిటీ ఉండాలని
ఈ పరీక్ష విద్యార్థి తాలూకా భవిష్యత్తును తీర్చిదిద్దాం. ఎక్కడో చిన్న తప్పు జరిగి మళ్ళీ ఆ ప్రశ్న పత్రం ఆ పరీక్ష క్యాన్సిల్ చేస్తూ లేదా పరీక్ష పత్రం లీక్ అయిందని చెప్పి ఆ పిల్లలకు వచ్చి మార్కులు తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయని ఆ అంబిక్యూటీ ఉండడం ఆ పేరెంట్స్ ఉండడం అవన్నీ ఏమీ ఉండకూడదు. అవన్నీ కూడా నిష్పక్షపాతంగా ఇంపార్షియల్గా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం పట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. ఒక మరి వెళ్ళాలని ఉద్దేశంతోనే చేశాం. ఈ నేపథ్యంలో ఇంకో విషయం కూడా, ఏదైతే గత సంవత్సరంలో ప్రైవేటు పబ్లిక్లో కలిపి మొత్తం అంత 74 మంది కదండి, 74 మంది టీచర్స్ని వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పింది. వాళ్ళ మీద కేసు కూడా పెట్టాం. ఆ 74 మందిని యాక్చువల్గా ఒక మెసేజ్ వెళ్ళాలని అంటే, ఎందుకంటే ఇందులో సుమారు 50,000 మంది 43,000 మంది టీచర్లు వచ్చి ఇన్విటేషన్లో పాల్గొంటున్నారు. అంత 43,000 కదా సార్ ఇన్విటేషన్ సార్ మొత్తం ఈ 3,349 స్కూల్స్ పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ ఒక మెసేజ్ వెళ్ళాలి, పబ్లిక్ కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి అని ఉద్దేశంతో ఏం చేశానంటే, అందరు టీచర్లందరూ నేను ఈ జరుగుతున్న పరీక్షా సమయంలో వచ్చి ఒక దగ్గర ఎండి ఆఫీసో ఎంఆర్ ఆఫీసో లేదా పోలీస్ స్టేషన్ ఏదో అనుకున్నాము, కొన్ని సంఘాలు వచ్చి రిక్వెస్ట్ చేసాయి ఎంఆర్ ఆఫీస్లో పెట్టానంటే ఆ మినిమం మీద పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఉండమని చెప్పి సర్క్యులర్ కూడా ఇచ్చాము. కానీ నిన్న రోజున మళ్ళీ టీచర్ యూనియన్లు అందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ ఇప్పటికే జరిగింది కదా వాళ్ళకి ఎలాగా 5 సంవత్సరాలు మీరు స్పాట్ వాల్యుయేషన్ కానీ లేదా ఇన్విటేషన్ కానీ మీరు టైం ఇవ్వట్లేదు కదా అలాంటప్పుడు వచ్చి దీన్ని ఎందుకని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ మీద అది కూడా దాన్ని నిన్న నుంచి ఇచ్చిన సర్కులను కూడా విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మాకు ఏ విద్య ఏ టీచర్ మీద మాకు ఏది కక్ష కానీ ఏ టీచర్ మీద మాకు కోపం కానీ ఏమీ లేదు. ఒక మెసేజ్ ఒక ఇగో ఈ ప్రభుత్వం కట్టుదిట్టంగా ఏ విధంగా ఎక్కడ కూడా రాజీ పడట్లేదు, ప్రతి విషయాన్ని సున్నిత అంశంగా తీసుకుంటుంది, సున్నితంగా దాన్ని పర్యవేక్షిస్తుంది, ఈ కార్యక్రమం చేస్తుంది అనే ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆ సర్కిల్ ఇచ్చాను తప్ప ఇంకొక దురుద్దేశం కానీ ఇంకో ఆలోచన కానీ ఎవరైనా కించపరచాలని కానీ లేకపోతే వారిని ఇబ్బంది పెట్టాలి కానీ బాధ పెట్టాలని కానీ మా అభిమతం కాదు, తెలుసుకోవాలని. కాబట్టి అది కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది కూడా విత్డ్రా చేయడం జరిగింది. మరి మరొకసారి మరి మీకు తెలియజేస్తున్నాను, ఈ చెప్తాను ఇది 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. సుమారు 6,09,070 మంది మరి రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 53,410 మంది సప్లిమెంటరీ పరీక్ష రాసిన విద్యార్థులు, అన్నీ ఇంకా అదర్ ఎగ్జామ్స్కి వస్తున్న 147 మంది, మొత్తం 66,64,152 మంది 3,349 సెంటర్లోనూ పరీక్షలు రాస్తున్నారనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాయి. ఇలాగే మధ్యాహ్నం 270 సెంటర్లో మరి ఓపెన్ స్కూల్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్కి మేము హాజరైతే విద్యార్థులు వారు కూడా ఎగ్జామ్స్లో రాస్తున్నారనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తాను. ఇంతేకాకుండా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఇవాళ మనం తీసుకుంటున్న మరి రిఫార్మ్స్ గురించి తెలుసు. నాడు నేడులో స్కూల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఒక ఎందుకంటే ముందు మనం కూర్చున్న పరిసరాలు కానీ మనం జీవి నివసిస్తున్న మన నివాసం కానీ లేదు అలాగే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్ స్కూల్ చదువుతున్న స్కూల్ కానీ పరిసరాలు ఆహ్లాదకరంగా బాగుంటే అక్కడ ఆ వాతావరణం బాగుంటే ఆ విద్యార్థికి వచ్చి విద్యని వంట పెట్టుకుని చదువుకునే అవకాశం ఇంకా ఎక్కువగా వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మారుతుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నాడు నేడు ఒక తీసుకునే ఎన్నాళ్ళు పెట్టో టాయిలెట్స్ లేకుండా అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ లేకుండా కాంపౌండ్ వాల్స్ లేకుండా అలాగే కూర్చోడానికి బెంచీలు లేకుండా రాసుకోవడానికి బోర్డులు లేకుండా కరెంటు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఫ్యాన్ లేకుండా ఉన్న పరిస్థితులు మనం ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 56 నుంచి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక వార్ఫుట్లో ఒక రిఫార్మ్స్లో ఎవరు కూడా తెలియదు ఏదో మొక్కుబడి కోసం ఎవరైనా వస్తే నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లో లేకపోతే కలెక్టర్ తెలితే వాళ్ళు చెప్తే వాళ్ళకి తోస్తే ఒక లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇస్తే టెంపరీగా ఆ పనులు చేయించేవారు తప్ప ఎప్పుడు కూడా ఒక ఉద్యమ రూపంలో ఎప్పుడూ చేయలే. కానీ మన ముఖ్యమంత్రి గారు నేను ఒక తీసుకొని ఈ ఆలోచన తీసుకుని మొత్తం ఉన్న 46,000 స్కూల్స్ ఏవైతే అన్నింటినీ కూడా 3 విడతల్లో చేయాలని అన్నింటినీ ఒక యూనిక్గా 10 కా 12 కాంపోనెంట్స్ పెట్టి
నేను ఇప్పుడు చెప్పినవన్నీ పెట్టి ఇవి చేయాలని నేను చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. వీటికి వీటికి సంబంధించి కూడా ఇప్పుడు అప్ టు డేట్ ఏ ఒక్క ప్రతి ఒక్కరిని మేము డ్రైవ్ చేస్తున్నాం. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇక దీనికోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయడం కూడా మనం చూసాం. మాస్టర్ని ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రిన్సిపల్ రెడ్డి గారు అలాగే మా కమిషనర్ గారు అందరూ కలిసికట్టుగా ఇది అంత కార్యక్రమం చేసుకొస్తున్నాం. ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ అయింది, రెండో విడత వచ్చి హాఫ్ ఆఫ్ ది వర్క్స్ కూడా అప్పుడే పూర్తవుతున్నాయి. ఎక్స్పెండిచర్ కూడా అయింది. ఇవాళ వరకు కూడా ఒక రూపాయి కూడా ఏ ఒక్కరు కూడా బకాయి లేకుండా అప్ టు డేట్ పేమెంట్స్ ఇస్తూ ఆ కార్యక్రమం కూడా చేస్తున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అనుకున్న టైంలో టార్గెట్గా పనిచేయాలని అనుకుంటున్నాం. దాంతోపాటు డిజిటలైజేషన్ మరి ఇంప్రూవ్ అవుతున్న నేపథ్యంలో అలాగే స్మార్ట్ టీవీలు అలాగే ప్యానల్ బోర్డ్స్ టీవీలు పెట్టి వాటిని కూడా రాబోయే మరి అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ నుంచి అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ఉద్దేశంతో 6వ తరగతి నుంచి 10వ క్లాస్ వరకు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అవి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఫిషర్మెన్ల ఆదేశాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన మరి ఏర్పాట్లు కూడా మరి చేస్తున్నాము. అలాగే 8వ క్లాస్ నుంచి మా పిల్లలందరికీ కూడా డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి గారి తాలూకా పుట్టినరోజు నాడు ఆ రోజు నాడు అది మన ఈ సంవత్సరం కూడా ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా దా సేమ్ టైంకే వాళ్ళందరికీ కూడా ట్యాబ్స్ని అందరికీ కూడా ఇస్తాము. దాంట్లో బైజెస్ కంటెంట్ కూడా పెడుతున్నాము. వాటితోపాటు 8వ క్లాస్కి చెప్పే టీచర్లకు కూడా ఎందుకంటే టీచర్ దగ్గర లేకుండా పిల్లలకి ఇస్తే ఉపయోగం లేదని చెప్పి ఎవరైతే 8వ క్లాస్ టీచర్లు ఉన్నారో చెప్పే టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకో 50 వేల మందికి అంటే సుమారు 5 లక్షల ఎంతండి 5 లక్షల 20 వేలు కదా 5 లక్షల 19 వేలు ఇస్తున్నాము. ఇంకో 20 వేల మందికి కావాలని టీచర్స్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇది లాంగ్వేజ్ టీచర్స్ వాళ్ళకి కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించాము. వాళ్ళకి కూడా త్వరలో ఇస్తున్నాము 5 లక్షల 19 వేలతో పాటు ఇంకో 20 వేలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. వీటితో పాటు జేవీకే విద్యార్థులకు ఇస్తున్న ఏవైతే విద్యా కానుకలో ఇస్తున్నాయి ఒక జేవీకే 1 కానీ అదే 2 కానీ 3 కానీ 3 అయినాయి. మరి 3వ జేవీకేలోకి వచ్చినప్పటికీ 2వ జేవీకేలోకి వచ్చినప్పటికీ చిన్న చిన్న ల్యాబ్సెస్ బయట చూసాము, అబ్జర్వ్ చేసాము. బ్యాగులు వచ్చేసి కొద్దిగా సరి సరిపోవట్లేదని చెప్పని లేకపోతే కొద్దిగా చిరిగిపోతున్నాయని చెప్పని అలాగే షూస్ వచ్చి ఇంకా డిజైన్ బాగోవాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ కూడా ఈ సంవత్సరం అయితే ఆయన చూసి ప్లెయిన్గా కాదు దీంతో చెక్స్ ఉంటే ఇంకా పిల్లవాడు చాలా బాగా అందంగా కనిపిస్తాడు బాగా చేద్దామని ఆయనే పర్సనల్గా అవన్నీ కూడా చూసి వాటిని కూడా మార్పి కొత్తగా యూనిఫామ్స్ కూడా చేంజ్ చేశాము. ఇవన్నీ కూడా గత సంవత్సరాల్లో కాకుండా రాబోయే సంవత్సరంలో ఏదైతే జూన్లో మన స్కూల్స్ స్టార్ట్ అవుతాయో ఆ రోజు నాటికి అవన్నీ కూడా అన్ని స్కూల్స్లో పేసేసి జూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 వీక్లో అవన్నీ మా విద్యార్థికి అందరి ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి తగ్గట్టు మా డిపార్ట్మెంట్ మా అందరూ కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేశాము. ఇప్పటికే పనులు అందరూ స్టార్ట్ అయ్యేవి అన్ని ఇంక్లూడింగ్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ డైరీ డిక్షనరీస్ యూనిఫామ్స్ బెల్ట్స్ షూస్ సాక్స్ బ్యాగ్స్ అన్నీ కూడా బ్యాగుల తాలూకా సైజెస్ కూడా మార్చాము కొత్తగా మళ్ళీ దాని తాలూకా స్ట్రెంగ్త్ కూడా చిదగడం మరి ఇంకోసారి రాకుండా ఉండడానికి దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చేంజ్ చేసి ఆ కార్యక్రమం కూడా మా ఆఫీసర్స్ అందరూ పర్సనల్ ఎన్వైరాన్మెంట్ ఇచ్చే అయ్యి మన ఇంట్లో మన పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటామో ఏ రకంగా అయితే వారి పోషణ కోసం ఆలోచన చేస్తాము ఏ రకంగా పిల్లవాడు వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా పక్క పిల్లవాడితో ఈక్వల్గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అదేవిధంగా ఈ ప్రభుత్వం అదే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మరి ఏదైతే మిడ్ డే మీల్స్ కార్యక్రమం ఉందో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని కూడా మన దేశమంతా ఒకే విధానం ఉంది ఒకటే మెనూతో వచ్చి దేశమంతా జరుగుతుంటారు. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రోజు ఒక మెనూ పెట్టి ముఖ్యమంత్రి గారే అది జగన్నాథ గోరుమద్ద మరి పేరు పెట్టి ఆ గోరుమద్ద ఎలాగైతే పిల్లవాడికి గోరుమద్ద తినిపించే ఏర్పాటుని ఎంత వాటికి రుచికరంగా ఉండి వారికి ఏది నచ్చిందో ఆ నచ్చింది పెట్టడం అనేది ఆ తల్లిదండ్రులుగా మరి అలవాటుగా ఆ కుర్రవాడికి పోషణ కోసం చూసుకుంటారు. అదేవిధంగా తల్లిలాగా మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఇవాళ వచ్చి ఉన్న రోజుకొక మెనూ పెడుతూ ఇవాళ కార్యక్రమాన్ని కూడా చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా
ఎక్కడ ఏ విధంగా వాళ్ళు వచ్చినా టైం టు టైం దాన్ని అటెండ్ అయ్యి దాన్ని అడ్రస్ చేస్తున్నాము. అది కాకుండా ఒక వన్ ఆర్ టూ ఈ మధ్యకాలంలో కిచ్డీ ఓ రోజు బాగలేదని వాళ్ళతో ఆ ఐటమే బాగలేదంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మార్చి దాని పోతే ఇంకొక మరి ఇంకొక దాన్ని కూడా పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. ఇంకొక ఐటెం నేను పెట్టమంటే కిచ్డీ బదులు పొంగల్ కాదు పప్పు అన్నం అనుకుంటాను. పప్పన్నంతో బాగా టమాటో బతు పెట్టాము, ఆ కార్యక్రమం చేశాము. ఈ మధ్యకాలంలో ఎనిమిక్కు బాగా పిల్లలు ఆడపిల్లల్లో ఎనిమిక్ ఎక్కువగా ఉందని మనకి ఐరన్ కంటెంట్ తక్కువ ఉందని చెప్పని మన దృష్టికి వచ్చింది. అన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక రాగిజావ ఏం ఇస్తే బాగుంటుందో ఎనాలిసిస్ చేయమంటే అందరూ కలిపి రాగిజావని ప్రపోజ్ చేస్తే ఇమీడియట్ ఆయన అది ఇన్వాల్వ్ చేయమన్నారు. దానికి వచ్చి సత్యసాయి ట్రస్ట్ వచ్చి మేము ముందుకు వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళతో వాళ్ళ సౌజన్యంతో వాళ్ళు ఇస్తే మిగతా అంతా కలిపి ప్రభుత్వం ఆ రాగిజావను కూడా రోజు మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో మరి ఇవ్వడానికి వచ్చి నిర్ణయించాము. అలాగే చెక్కీ కూడా మూడు రోజులు ఇస్తున్నాము. ఆ చెక్కీని కూడా మధ్యాహ్నం ఇస్తుంటే ఫుడ్తో ఇస్తుంటుంటే మధ్యాహ్నం లంచ్తో దాని భోజనం తక్కువ తింటాడు ఆ పిల్లవాడని చెప్పని మళ్ళీ దాని అనాలిసిస్ చేసి మా ఆఫీసర్లు దాన్ని మళ్ళీ దాన్ని ఆఖరి ఇంటికి వెళ్ళిపోయి ముందు ఇస్తే బాగుంటుందని ఒక సజెషన్ కూడా వస్తే అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా ఒప్పించి దాన్ని కూడా చేస్తున్నాం. ఎందుకు చెప్తానండి, ఇదేదో చెక్కగా జావా లేకపోతే మీడియం అంటే పిల్లవాడి గురించి ఆ స్టూడెంట్ గురించి ఆ విద్యార్థి గురించి ఏ రకమైన కాషస్గా ఏ రకమైన ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడానికి అనే ఉద్దేశంతో మీకు చెప్తాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు నాది. ఎందుకంటే ఒక చదువే కాదు, వాళ్ళ ఆరోగ్యమే కాదు, మాకున్న వాళ్ళ ఆమె పరిసరాలే కాదు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన వరకు చక్కగా పిల్లవాడు వచ్చి చేయాలని ఆ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్నాము. దాంతోపాటు సిబిఎస్ సిలబస్ కూడా ఇంట్రోడ్యూస్ చేశాము. నైన్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ సిబిఎస్ ఉండాలని 9,000 స్కూల్స్ని 3,000 స్కూల్స్ని మేము ప్రపోజ్ చేస్తే మరి సిబిఎస్ వాళ్ళు వచ్చి మా గవర్నింగ్ బాడీ 1,000 స్కూల్స్కి వచ్చి ఎప్రూవల్ ఇచ్చింది. ఆ 1,000 స్కూల్స్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాము, 1,000 స్కూల్స్ ప్రారంభిస్తున్నాము. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా మరి ఇంట్రడ్యూస్ చేస్తాము. చదువుకున్న వాళ్ళకి ఏది కావస్తే వాళ్ళు చదువుకునే ఏర్పాటుని చేస్తున్నాము. సబ్జెక్ట్ టీచర్ని పెట్టాము. సబ్జెక్ట్ టీచర్ బట్టి కొన్ని లేదని చెప్పని కొన్ని మా చేస్తాం చేసి కన్వర్షన్లు కూడా చేస్తూ అవన్నీ చేస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మన కౌన్సిల్లో ఒక కానీ ఒక అసెంబ్లీలో క్వశ్చన్ కూడా వచ్చింది, స్కూల్ మూసేశారని ఎమ్మెల్యేలు అడిగారు. అండ్ నేను చెప్పాను మీరు మీ నియోజకవర్గంలో కానీ లేదు అడుగుతున్న సభ్యుడు కానీ లేదు ఏ సభ్యుడైనా సరే ఏ ఒక్క స్కూల్ మూసారని చెప్పి మీరు అంటే నేను దాన్ని బాధ్యత వహిస్తాను సంబంధిత మంత్రి గారు అని చెప్పి అని ధైర్యంగా చెప్పాను. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఏ స్కూల్ మూసే సమస్య లేదు, స్కూళ్ళు ఇంకా పెంచాలని ఇంకా విద్యార్థులు ఇంకా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా చదువుకునే ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం తపన. అలాగని ప్రైవేట్కి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే పేరెంటు తల్లిదండ్రి వాళ్ళు తాలూకా వాళ్ళ ఇష్టం ఆ కుర్రవాడు ఎక్కడ చదువుకోవాలని, ఎక్కడ చదువుతుంటే ఎక్కడ విద్య బాగుంటే అక్కడ చదివించుకోవాలని, ఎక్కడ ప్రదేశం బాగుంటే అక్కడ చదివించుకోవాలని, ఫెసిలిటీస్ ఎక్కడ బాగుంటే అక్కడ చదివించుకోవాలని తల్లిదండ్రి ఇష్టం కుర్రవాడిది. సో కాబట్టి ప్రైవేట్ కంటే ధీటుగా గవర్నమెంట్లో ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ అన్ని చేస్తున్నాము. అందుకే విద్యార్థుల తాలూకా సంఖ్య కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పెరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను ఈ నేపథ్యంలో. ఏదైనా బై అండ్ లార్జ్ మీ మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుందంటే రేపు జరుగుతున్న ఈ 11వ తరగతి పరీక్షల్లో సుమారు 6,64,000 158,000 పిల్లలు మరి ఓపెన్ సప్లిమెంటరీ కానీ పబ్లిక్ పరీక్ష కానీ అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో మేము తీసుకున్న చర్యలు అన్నింటినీ కూడా మీరు కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏదైనా సార్ చిన్న అలసత్వాలు లోపాలు లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఏమున్నా దయచేసి ప్రభుత్వం మాకు తెలియజేసినట్లయితే మేము కూడా ఒక పాజిటివ్ మైండ్ పాజిటివ్ లైన్లో తీసుకుంటాం కాబట్టి నెగిటివ్ లైన్ తీసుకోము. ఇంకా దయచేసి దాన్ని కోఆపరేట్ చేయాలని కోరుతాం. అలా అని నేను ఇవి ఉన్నవి దయచేసి అబోతలు అపోహలు కల్పించి తల్లిదండ్రులు తాలూకా మనోధైర్యానికి పిల్లల తాలూకా ఆత్మస్థైర్యానికి ఏ విధమైన ఇబ్బంది చేయవద్దని చెప్పని మీ మీడియా సోదరుని మీ ముఖ్యంగా మీ సోదరులకంటే మీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దయచేసి ఈ పరీక్షల్లో
ఎక్కడ తప్పు జరిగింది చెప్పండి. కానీ ఊరికినే లేనిపోయిన అబద్ధాలు కల్పించి ఆ పిల్లల మనోభావాలకి వాళ్ళకి అదొక సైకాలజీ దాని మీద మాత్రం చేయొద్దని ఒకసారి మనస్ఫూర్తిగా ఇది అమ్మలు రే మీకు అందరికీ కూడా ఇది నా సబ్మిషన్ ఇది దయచేసి ఇది చేసి పూర్తి కోఆపరేట్ చేయాలనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను. సీసీ కెమెరాలు కూడా కొన్ని పెట్టాయి. ఎన్ని పెట్టాయి మొత్తం 104 కొన్ని సెంటర్స్ని వచ్చి మేము ఐడెంటిఫై చేసాము. చేసి అక్కడ 104 సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టాం. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా అక్కడ కూడా పెడతాం. అక్కడ సెంట్రల్ ఇవ్వలేదు. అసలు పిల్లవాడు అనేవాడు ప్రిన్సెస్లో గేట్ దగ్గర నుంచి లోన్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. టీచర్స్ను కూడా బయటి హాల్లోకి మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఆ ప్రిన్సెస్లో కోసం ఒక డిపాజిట్ చేయాలనేది ఒక డిపాజిట్ సెంటర్ పెడుతున్నాము. ఆ సెంటర్లో ఆ డిపాజిట్ చేయాలా. హాల్లో మాత్రం ఎవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. పిల్లవాడికైతే అసలు అండ్ దాని లోన్కే తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒక స్కూల్లో ఒక రూమ్లో 24 మంది పిల్లలు మాత్రమే ఉంటారు. అది కూడా రిస్ట్రిక్ట్ చేశాం. 24 మంది కాకుండా ఇంకొక పిల్లవాడు ఇంకొక కుర్రవాడు ఎక్కువ ఎక్స్ట్రా ఉండడానికి రూమ్ లేదు. 24 మందికి ఒక ఇన్విజిలేటర్ అంటే కన్ఫ్యూజన్ లేదు. ఏంటి అంటే నా కవిరోధం ఏంటంటే దానికి నా అర్థం ఏంటంటే గ్రూప్ అంటే 10 మంది 20 మంది వచ్చి ఏదో బస్సు లేట్ అయిందని లేకపోతే ఇంకోటి లేట్ అయిందని కాకుండా ఒకరంటే ఒకరు తండ్రి తల్లి తీసుకొస్తున్నాడు. మధ్యలో ఏదో బ్రేక్ అయిపోయి ఆగిపోయింది ఉంటుంది లేకపోతే ఒక పెయింట్ అయిపోయి ఉంటాడు లేకపోతే ఏదో ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. ఒక కాగనబుల్ ఏదైనా బలమైన కారణం ఉండాలి. బలమైన కారణాన్ని కానీ అక్కడ ఉన్న చీఫ్ ఎగ్జామ్ని కానీ కానీ అతను నమ్మితే అతను నిల్వ చేస్తాడు. అది బలమైన కారణం. అది ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఎందుకంటే మళ్ళీ మనం ఊరికినే లేనిపోయిన ఇన్సిడెంట్ ఉంటుంది. దయచేసి నా రిక్వెస్ట్ అది బలమైన కారణం అని నమ్మితే ఉంటుంది. అంటే బలమైన కారణం కొంతమంది ఏమో అనొచ్చు మీరు, మరి అందరూ అలాగే అబద్ధాలు చెప్పి వచ్చేస్తారు అని అవి రాకూడదని నా కోరిక. నేను ఆఫ్టర్ ఎవరైనా పిల్లలు ఎగ్జామ్ చేయాలి కానీ అలాంటివి చేయొద్దని బలమైన కారణం ఉంటే మాత్రం మళ్ళీ మిస్ అయితే అది హ్యుమానిటీ గ్రౌండ్స్లో తప్పు అవుతున్న ఉద్దేశంతో ఒక చిన్న పెట్టాము. కానీ 99% దాని అలవాటు చేసే సమస్య లేదు. టీచర్లకి కక్ష ఎందుకు? పిల్లల మీద కక్ష అంటే బాగుంది కదా. టీచర్ల మీద కక్ష ఏంటి? టీచర్లకి కక్ష టీచర్లకు జీతాలు ఇస్తాం కదా. కాదండి, పిల్లల మీద అంటే తప్పు. ఏదైనా సరే ఒక విషయాన్ని అండి, ఒంటి పడబడి దేనికి ఇస్తాము? సెకండ్ హాఫ్ దేనికి ఇస్తాము? వేడి ఎక్కువయ్యి పిల్లలు రాలేరు స్కూల్కి అని, వస్తే మధ్యలో ఏదైనా అనర్థం జరుగుతుందని, అవి అండ తీవ్రతకు వచ్చి ఏ మొగం తిరిగి ఏ పెయింట్ వేయబడి సంథింగ్ జరుగుతుందని, ఆ హీట్ని తట్టుకోలేని ఉద్దేశంతో ఇస్తాం. అందుకని టీచర్ గురించి చూపం కదా. దెబ్బడాను చెప్పాను కొంపడాను అని మీద పిల్లలకి గురించి అడుగుతారు తప్ప మీ గురించి ఎందుకయ్యా? అందుకే ఇప్పుడు ఇచ్చాం కదా. ఇప్పుడు అదే కదా డిపార్ట్మెంట్ తెప్పించాము, ఆ హీట్ అని తెప్పించామని చేసాం. నీకెందుకు మా తెలియదే? ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు బస్సు, మీరు మీకున్నారు నాకున్నారు. మన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఈ రాష్ట్రం నిజంగా చెప్పాను. ఈ రాష్ట్రం పిల్లలందరినీ కూడా అలాగే చూసుకుంటాం. మా పిల్ల మాకు లేదు అప్పుడు మాకు తెలీదా? పిల్లల మీద ఆ పిల్లల మీద చెప్పింది ముందు యూనియన్ మీటింగ్లో డిస్కషన్లో చెప్పాము. మళ్ళీ ప్రసంగం రావడం తప్పు. యూనియన్స్ దేనికి ఉన్నాయి? యూనియన్స్ దేనికి ఉంటాయి చెప్పండి? రిప్రజెంట్ చేయడానికి కదా. యూనియన్లు కూర్చొని మేము డిస్కస్ చేసే కదా డిసైడ్ చేసాము. ఇక్కడే కదా మీటింగ్ జరిగింది. అది వచ్చి కిందనే మీతో మాట్లాడారు కదా అందరూ. వాళ్ళు అడిగారు కదా, అడిగితే ఏం చెప్పారు? కానీ కొందరు యూనియన్లు అయితే అసలు వద్దని చెప్పారు. అది రికార్డెడ్ సార్. సార్ నేను చెప్తాను, విద్యా దీని గురించి విద్య గురించి ఏ పొలిటికల్గా ఎవరు ఏ విమర్శ చేసినా నేను పట్టించుకోను. మా గవర్నమెంట్ ఇంట్రెస్టు, మా ఇంట్రెస్టు, మా ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రాధాన్యత
పిల్లవాడి తాలూకా చదువు విద్యార్థి తాలూకా వికాసం తప్ప ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మాకు అవసరం లేదు. ఎండద్రవత లేదని ఎండద్రవత లేదని అంత అంతకంటే లేదు. ఎండద్రవత లేదని దట్ ఈజ్ ఓన్లీ ఇంకోటి లేదు. ఓన్లీ ఎండదేవత లేదు. ఎండదేవత లేదనే ఇప్పుడు ప్రతి ఇప్పుడు పెరుగుతుందని మెడ్రాన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. నేను తెప్పించాను, చూమ్మడమంటాను నా ఫోన్లో తెప్పించాను లేదు. నేను నా ఫోన్ రా ఉన్నావు సార్, మీకు మీకు డౌట్ నేను నోట్ మీరే కదా పంపించాను, తెప్పించమని చెప్పాను. మీకు నా ఫోన్ వస్తాను, చూమెడతాను. మీకు అప్పుడు కానీ ఓ మీ ఏదో నోట్ మాట మీరు ఇప్పుడు ఏది చేసినా ఒక సిస్టము ఒక సైంటిఫిక్ మెథడ్లో చేస్తాను తప్ప ఏదో పిక్ అండ్ చూజ్లాగా రాజుగారి పద్ధతిలో ఉండదు. ఇది డెమోక్రసీ సిస్టమ్, ఇది డెమోక్రసీలో డెమోక్రసీ. మీరు నా పంపిణీ మొత్తం 5 పంపారు, 5 తీయండి మన ముందే చూపండి. అదిగో తీసేయండి ముందు, అదిగో అది ఒకటి వద్దు, 5 చూపండి ముందు, తర్వాత ఒకటి చూపండి. ముందు ముందు తీసేయండి సార్, అలాగే ఇగో 4 వారాలు తెప్పించాం, 4 వారాలు తెప్పించాం. ఇగో April 1st to 7th ఏమో 1 నుంచి 7వ తారీఖు వరకు ఎంత తేరుతుంది, 7 నుంచి 14 వరకు ఎంత ఉంది అని తెప్పించి సైంటిఫిక్ లైన్లోనే అవును పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అవసరము నీడు నెల వరకు అవసరం లేదు అని చేస్తున్నాము. ఏది 12:30 ఏమైంది, 12:30 ఆఫ్ మార్నింగ్ 7:45 to 8:00 7:45కి స్టార్ట్ అవుతుంది. 8 మరి తర్వాత హాఫ్ మరి పిల్లల్ని మరి లోనికి హాఫ్ లాగా 8 to 12:30 అయితే భోజనం చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఎవరు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఎవరు ఉంటారు మార్చేస్తారు. ఏదైనా మన ఆబ్జెక్టివ్ ఏంటంటే యూనిఫామ్ ఆబ్జెక్టివ్, మధ్యాహ్నం అనేది 12:30 తర్వాత పిల్లవాడు బయటకు రాకూడదు అంటే హాఫ్ అన్ అవర్ 1:00 తర్వాత బయట ఉండకూడదు అనేది మన ఉద్దేశం. ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ ఇచ్చి 1 తర్వాత మాత్రం పిల్లవాడు బయట ఉండకూడదు. ఎండాకాలం 1, 2, 3 చెప్పిన ఆ రీజన్స్ ఇంట్లో ఉండాలనేది ప్రభుత్వం తరపు ఉద్దేశం. అప్పుడు అక్కడ 4 రిక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ దగ్గర విత్డ్రా చేస్తాం, విత్డ్రా చేస్తాం. నేనైతే మాత్రం ఒక మెసేజ్ వెళ్ళాలని స్ట్రాంగ్ ఒపీనియన్, కానీ నిన్న టీచర్స్ యూనియన్స్ అందరూ వచ్చి వాళ్ళ తాలూకా అడిగిన తర్వాత దెన్ వాళ్ళు అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ యూనియన్స్ టీచర్స్ అంటే నాకేం కక్ష లేదు వాళ్ళ మీద. నాకేం అన్నమాట ఇండివిజువల్ కాదు కాదు సార్, మనకేంటి వాళ్ళ మీద ఏముంది అని అని చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో ఒక కొట్లాడి పెడుతుంటాడు, ఓ 2-3 కేసులు ఉంటాయి, ఊర్లో పండగ జరుగుతుంది, లేదా ఊర్లో ఎలక్షన్ జరుగుతుంది, లేదా ఊర్లో ఒక అకేషన్ జరుగుతుంది, కుర్రమని పిలిచి మొదలు పెడతారా పెట్టరా, సో లైక్ దట్. అది కూడా కాదన్నారు, సరే మీ ఇష్టం అని చెప్పాను. నాకు ఎందుకు మాకేం పెరసన లేదు, ఎవరి మీద కూడా పెరసన లేదు. ఎందుకంటే వ్యవస్థ ఇది, అందరూ కలిస్తేనే నడుస్తుంది. అయితే ఎవరో ఒకరు మానిటరింగ్ చేయాలా, రెగ్యులేటరీ చేయాలి కాబట్టి రెగ్యులేటరింగ్ యూనిట్, మాది రెగ్యులేటరీ యూనిట్ తప్ప మేమేమో ఇది ఇది కాదు కదా. ఎవరో ఒకరు చేయాలి కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. వీళ్ళు ఉన్నారు, వీరి మీద ఆఫీసర్స్ ఉన్నారు, కింద ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఈ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ మీద మేము ఉన్నాము, మంత్రివర్గం ఉంది, మంత్రివర్గం మా అందరికీ మా బాస్ మా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవన్నింటిని రెగ్యులేటరీ చేయడానికి కాన్స్టిట్యూషన్ యాక్ట్ గవర్నర్ ఉన్నారు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అందరికీ ఇంకా కాన్స్టిట్యూషన్ వైలేషన్ యాక్ట్ వైలేషన్ ఉందంటే కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ అంతే కదప్ప. ఎవరి మీద ఒకరి మీద ఒకరికి ఎంత తప్పు కదా, అది కాదు కదా. చెప్పండి, నన్ను బ్లైండ్ స్టూడెంట్స్ చెప్తారా?
సార్ మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం బ్లైండ్ చిల్డ్రన్ కి స్క్రైబ్స్ ద్వారా ఎగ్జామ్ రాయించే పద్ధతి ఉంది అంటే దానికి ఎవరైనా స్క్రైబ్స్ ని పెట్టి రాయిస్తారు మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ద్వారా బ్లైండ్ పిల్లలే స్వయంగా కంప్యూటర్లోనే ఒక సాఫ్ట్వేర్ సహాయంతో స్క్రైబ్ హెల్ప్ లేకుండా క్వశ్చన్ పేపర్ కూడా మనం డిజిటల్ పద్ధతిలో ఆ కంప్యూటర్లో ఇవ్వడం జరుగుతుంది దానికి హెడ్ ఫోన్స్ అవన్నీ ఉన్నాయి పిల్లలకి కనపడదు కానీ ఈ ఈ క్వశ్చన్ పేపర్లు ఓరల్ ఫామ్లో పిల్లలకి చెప్పడం జరుగుతుంది వాళ్ళ దగ్గర బ్రెయిలీ పద్ధతిలో ఉన్న కీబోర్డ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళే స్వయంగా ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ రాస్తారు త్రూ కంప్యూటర్ అది మొట్టమొదటిసారిగా మనం అంటే దేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఒక పద్ధతి పెట్టలేదు ఇంకా అది మన దేశంలో మన రాష్ట్రంలోనే అనంతపూర్లో ఆర్డిటీలో చదువుకున్న ఒక ఆరుగురు పిల్లలకి ఈ సంవత్సరం మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పద్ధతిలో ఈ సంవత్సరం వాళ్ళు రాయడం జరుగుతుంది అది గవర్నమెంట్ జియో కూడా ఇష్యూ చేశారు అలా చేస్తున్నాం ఇప్పుడు ఇది చూసి ఇంకా వచ్చే సంవత్సరాలు ఇంకా ఎక్కువ మంది పిల్లలు ముందుకు వస్తే ఖచ్చితంగా మనం అవకాశం కల్పించింది ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఇండిపెండెంట్గా ఉంటారు స్క్రైబ్స్ ద్వారా రాసేటప్పుడు కొన్ని కంప్లైంట్లు వచ్చేది ఎందుకు ముందు కూడా వాళ్ళు సరిగా రాయలేదని లేకపోతే హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోవడం వల్ల మేము ఆన్సర్లు చెప్పేము కానీ రాయలేదు ఇలాంటి కొన్ని కొన్ని కంప్లైంట్లు వచ్చేది కదా కాబట్టి ఆ ఇంటర్ డిపెండెన్స్ ఉండకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ పిల్లలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ అని చెప్పి అవును 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 ప్రింట్ తీసి ఇవాల్యుయేషన్ చేశారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు బాగుంది ఇది బడ్జెట్ అలాట్మెంట్ పెట్టారు ఖర్చు చేసిందనే నేను ఆ రోజు బడ్జెట్ ఆ రోజు ఖర్చు పెట్టింది అది బడ్జెట్ ప్రజెంట్ చేసిన నాడు ఖర్చు పెట్టి మేము నిన్నే 1400 కోట్లు ఇచ్చాము ఇవాళ రికార్డెడ్ రాష్ట్రంలో ఏ ఒక్క నాడు నేడు సంబంధించిన బిల్లు కూడా బకాయి కూడా లేదు అప్పులో లేని బిల్లులన్నింటినీ కూడా మొన్న 27th నాటికి అన్ని బిల్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సుమారు ఆ ఒక్క 27th నాడు ఇచ్చిన నాడు బిల్లే 1300 కోట్లు బడ్జెట్ అయిన తర్వాత ఇది ఈ 6 పేపర్ పెడతామనేది ఇది ముందు స్టార్టింగ్ అకాడమిక్ స్టార్టింగ్ నుంచే ఈ విషయాన్ని కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అందుకే ఆ విధంగా ఉంటుందనే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాం సైమిల్టేనియస్గా డే బై డే 6 రోజులు వరుసగా పెట్టకంట 6 పరీక్షల్ని సుమారు 15 రోజులు పెట్టాం గ్యాప్ ఇచ్చి అవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది దానికోసమే అని పెట్టాం అది కూడా ఇంకా మీ ఇంకో విషయం ఇందాక దాంట్లో కంటిన్యూస్ ఈ ఇప్పుడు ఏదైతే సేల్ బుక్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కొంత కన్ఫ్యూజ్ వచ్చింది మనకి ఈ సేల్ బుక్ మీద గవర్నమెంటే మేము సప్లై చేసాము అప్పుడు వచ్చి కొంతమంది డిలే అయిందని మీ పత్రికలో వచ్చి ఇంకా అందలేదని కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ కంప్లైంట్ చేయడం అన్నీ చేసింది యాక్చువల్గా దాని ప్రొసీజర్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఎనీగా ఏదైనా సరే కొంత మా గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఇన్వాల్వ్ అవ్వడంలో లాస్ట్లో దాన్ని స్టార్ట్ చేయడంతోనే కొంత ల్యాప్సెస్ జరిగింది కొంత డిలే జరిగింది కానీ అందుకని ఈ సంవత్సరం ఏం చేసామంటే దాన్ని తీసి పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టేస్తున్నాం దాన్ని పెట్టడమే కాకుండా ఈ సేల్ బుక్ని వచ్చి మీరు రేపే రెండో ఇన్ఫార్మెంట్ చేసేసి ఒక ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే కొనుక్కునే ఏర్పాటుని దాన్ని కొంత అంటే పూర్వం విధానం కాకుండా దాన్ని కొంత మోడిఫై చేసి దాన్ని అకౌంటబిలిటీ పెట్టి మధ్యలో పెట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం అది కూడా అదే చెప్పాం కదా ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ ఏది కూడా తీసుకెళ్ళకూడదు ఇంక్లూడింగ్ సెల్ ఫోన్ ఏది కూడా ఇవన్నీ కూడా మీకు నోట్ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మేము తీసుకున్నది కూడా మీకు సర్క్యులేట్ కూడా చేస్తాం అన్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా చేస్తాము అందులో మీరు తీసుకోండి.
సమ్ సెంటర్స్ నో మొబైల్ ఫోన్స్ నో మొబైల్ ఫోన్ గా డిక్లేర్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ ఉంది నో మొబైల్ ఫోన్ ఆర్ సమ్ సెంటర్స్ లో ఏది ఇప్పుడు విద్యా కానుకలు మా దగ్గర ఇంకెంతెంత స్టాక్ ఉందో అవన్నీ కూడా మా ఎస్పీ గారు వచ్చి అన్నీ కూడా వెరిఫై చేయిస్తున్నారు. రేపు లోపల చాలా ఉన్నాయి, మాదంతా ఉన్నది. దాన్ని అన్నింటి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య డిజైన్ మారింది, నా వెరైటీ తాలూకా మా క్వాంటిటీ మారింది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది కూర్చొని ఎవరైనా బాగా చదువుకుని విద్యార్థులకు వచ్చి దానికి ఇన్సెట్ కింద ఇవ్వాలా, లేకపోతే రెసిడెన్స్ స్కూల్స్లో ఉన్న వాళ్ళ పిల్లలకు వచ్చి ఎగస్ట్రా కిట్స్ ఇవ్వాలా రెసిడెన్స్ స్కూల్లో మా చదువుతున్న పిల్లలకి అనేది ఆలోచన చేసి ఒక రెండు రోజుల్లో దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. కోర్టుకి వెళ్ళి ఆగిపోయింది, అదే మళ్ళీ ఆలోచన చేస్తున్నాం, మళ్ళీ కోర్టుకి వెళ్తారా ఏంటన్నా ఆలోచన చేస్తున్నాం. నేను హై స్కూల్ పరిస్థితున్నాం కదా, గవర్నమెంట్ అవి కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ తాలూకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి మండలంలోనూ రెండు హై స్కూల్ ప్లస్ ఉండాలని, అయితే జూనియర్ కాలేజ్ ఆర్ 10 ప్లస్ ఉండాలనేది నిర్ణయం తీసుకుని అది ఒకటి వచ్చి బాలికలకి డెడికేటెడ్గా, ఒకటి వచ్చి కో ఎడ్యుకేషన్. ఆ నేపథ్యంలో ఏం చేసామంటే ఎక్కడ కేజీపీ స్కూల్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి ఒక స్కూల్ని అప్గ్రేడ్ చే బాలికల కోసం డెడికేట్ చేస్తూ చేయడం జరుగుతుంది. రెండోది వచ్చి రెండో ఒక స్కూల్ని జూనియర్ కాలేజ్ లేని దగ్గర 10 ప్లస్ పెట్టి కో ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాం. ఇది లాస్ట్ ఇయర్ కొన్ని స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాయి, అలాగే వచ్చే సంవత్సరంతో రాష్ట్రం అంతా కూడా మొత్తం ప్రతి మండలంలో రెండు స్కూల్స్ అనేవి వస్తాయి. ఎక్కడెక్కడైతే మండల హెడ్కోర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న హై స్కూల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హై స్కూల్లో ప్రిన్సెస్ బాగా ఉండే ఉన్నదో దాన్ని అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నామండి. దాని లెక్చర్స్ ఇక్కడ ఉన్న ఎస్జీటీ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో, పీజీటీ పీజీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడానికి ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంటాం. ఇంకా చాలకపోతే రిక్రూట్మెంట్ చేస్తాం. కేసు కంటిన్యూ అవుతున్నాయి, కేసు కంటిన్యూ అవుతుంది. అది యాక్చువల్గా నేనైతే మాత్రం ఏంటి వాళ్ళకి సర్వీస్లో ఉండడానికి వీలు రిమూవ్ చేస్తామని చెప్పాను. ఎవరేమనుకున్నా సరే బట్ వాళ్ళు న్యాయస్థానికి వెళ్ళి కోర్టులను తెచ్చారు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయి మా ఆఫీసర్స్ ఇంకా లేక దాన్ని చేస్తారు, కానీ కోర్టులో కూడా ఛాలెంజ్ చేసి అవసరమైతే అప్పీల్కి కూడా వెళ్దామని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే సమ్ మెసేజ్ పోవాలి, అందుకని ఇంకా అందుకంటే ఇండివిజువల్ ఒక దగ్గర అయితే అంత అన్యాయం అండి. తీసుకొని మా ఇంట్లో భోజనాలు పెట్టుకుని కూర్చొని భోజనం చేస్తాం, కూర్చొని రాస్తున్నారు, ఒక 10 మంది కూర్చొని పేపర్ తయారు చేస్తున్నారు. ఏదైనా కొంతమందిని పట్టుకుంటే సంవత్సరం పొడుగుతా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నా కొన్ని ఏవైతే ప్రైవేట్ కాలేజ్ వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు టీవీలో కానీ దీంట్లో, వాళ్ళు సంవత్సరం పొడుగుతా వాళ్ళ జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు ఆ టీచర్స్కి, సబ్స్టాఫ్కి, అటెండర్లకి, నాలుగు ప్రతి నెల జీతం ఇస్తాం కదా 5,000 10,000, వాళ్ళు ప్రతి నెల ఇచ్చేస్తున్నాం. ఇచ్చిస్తూ ఆ ఒక్కరోజు వచ్చి ఆ పేపర్ వీళ్ళకి అందిస్తే చాలు. ఇదే ఇది క్రైమ్ కాదు, ఇది పోలీస్ ఎంక్వైరీలో అవన్నీ బయటపడ్డాయి. అందుకు వీటిని వచ్చి మేము టాలరేట్ చేయట్లేదు. ఆ సెంటర్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేస్తాము, టీచర్స్ని బ్లాక్ చేస్తాము. వీఆర్ థింకింగ్ వెళ్ళాలని, నేను నా ఇండివిజువల్గా అయితే వెళ్ళాలని, మా ఆఫీసర్ని అలాగే ఒకసారి సీఎం గారి దృష్టిలో పెట్టి యూనియన్స్ దృష్టిలో పెట్టి వెళ్దామని యూనియన్స్ కూడా అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు నాకు, సార్ తప్పు సార్ డోంట్ స్పేర్ సార్, మేము ఎవరో సపోర్ట్ చేయమని చెప్పాను. ఎందుకు కోర్టులో స్టే అయింది కదా, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాదు నెంబర్ 50 కోర్టు స్టే ఇచ్చారు. ఇది దేని గురించి చెప్తాను, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు కోర్టులో స్టే ఉంది, కోర్టులోనూ స్టే ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కలిగి ఒకే రోజు నాడు ఒక బ్లాస్ట్ చేస్తే పెట్టండి,
ఇలా కోర్టులో స్టేలు ఇస్తున్నాయి, దీనివల్ల పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇది చాలా అన్యాయం, మేము న్యాయ వ్యవస్థ ఏమిస్ట్ కాదు, కానీ ఇది ఇది మా మా హార్ట్ బాన్ ఇది అని అన్న చెప్పి ఒకసారి రాసేయండి అందరం. తెలుగు ఇంగ్లీష్ అయ్యండి, ఒక తెలుగే కాదు. మమ్మల్ని ఏం చేయమంటే చెప్పండి, మేము అందరం కూడా మన పరిధులు మనకున్నాయి, మన వ్యవస్థలో మన రాజ్యాంగంలో, కాబట్టి ఆ పరిధిని దాటి మనం ఏం చేయలేం, ఆ పరిధిలో వెళ్తాం. ఎందుకని హైర్ ఎడ్యుకేషన్ చేస్తాము, స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం. హైర్ ఎడ్యుకేషన్ అపాయింట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి సర్చ్ కమిటీ అవుతుంది అవుతుంది. ఎందుకు అవ్వదు? ఈ సంవత్సరం ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు ఈ రాష్ట్రంలో. లాస్ట్ ఇయర్ మొట్టమొదటిగా చేస్తాము, ఈ సంవత్సరం ఇంకా పకడబందిగా చేస్తున్నాం. ఆన్లైన్లో పెట్టాము అడ్మిషన్లు, కిలోమీటరు పరిధిలో ముందు స్కూల్స్లో ఉన్న వాళ్ళకి వచ్చి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాము, తర్వాత 3 కిలోమీటర్లు ఇచ్చాము, తర్వాత 5 కిలోమీటర్లు ఇచ్చాము, లేకపోతే అప్లై చేసుకోమని చెప్పి ఆన్లైన్ సుమారు 100,000 మంది ఎంతమందో ఇంకా నెంబర్ ఇంకా రాలేదు, కరెక్ట్గా రాలేదు, అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ. ఆ ఫీజు కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేశాము, దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారు, స్టే అడిగారు, కానీ స్టే రాలేదు, కానీ కొంత అంబిక్యూటీతో కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అవన్నీ లాస్ట్ ఇయర్ తక్కువ అయ్యారు, ఎంతమంది 12,000 2,000 ఈ సంవత్సరం దగ్గర దగ్గర 90,000 ఎన్నో అప్లికేషన్లు వాళ్ళు అప్లై చేశారు. ఎంతమంది ఎలిజిబుల్ వస్తారో తెలియదు. ఇంకా సీట్స్ అని మొత్తం ఉన్న సీట్స్లో మీరు ఉన్న దాంట్లో వచ్చి 25% ఇవ్వాలి వాళ్ళకి ఆ స్కూల్లో ఉన్న సీట్స్లో. 90,000 అప్లై చేసిన వాళ్ళు 90,000 టోటల్ సీట్స్ అరౌండ్ 90,000. సారీ చిన్న కరెక్షన్, 90,000 సీట్స్ ఉన్నాయి క్లాస్ వన్లో. 90 అంతే అంతే కదా, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇస్తాం కదా అడ్మిషన్. 90,000 సీట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, దానికి వచ్చి అప్లై చేసుకున్నాము. ఎంతమంది అప్లై చేశారు మన ఉందా నెంబర్? ఇప్పుడు వరకు 20,000 వరకు, 20,000 వరకు అప్లై చేశారు. ఏప్రిల్ 10 వరకు టైం ఉంది. లాస్ట్ 1940 మంది, ఎంతమంది మొత్తం 2,000 బిలో 2,000. ఏది మధ్యలో లాస్ట్లో పెట్టాము, లాస్ట్లో పెట్టాము, టైం సరిపోలేదు అవి వంతు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టాం కాబట్టి 20,000 మంది పెట్టాము. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాకు ఇచ్చిన నిర్ణయం ఏంటి, ఆయన మాకు చెప్పింది ఏంటంటే, ఆదేశం ఏంటంటే, ఎంతమంది టీచర్లు మనం చేసిన తర్వాత, ఇది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత, ఈ మ్యాపేజ్లు అయిన తర్వాత, నెక్స్ట్ వచ్చి ప్లస్ టూని పెట్టిన తర్వాత, ఈ కన్వర్షన్లు ప్రమోషన్లు ఇవన్నీ చేసుకొని బ్యాలెన్స్ అని ఎన్ని టీచర్లు ఖాళీలు ఉన్నాయి, అవసరం ఉంటుంది అనేది దక్కదాచమా తెలుసు, అన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత డిఎస్సి పాటిస్తాం. యాజల్లాస్ పాసిబుల్ అది ఓకేనా? కిందనే పెట్టుకోండి. ఈ లోపల అందరు కాఫీలు ఇవ్వండి, ఆపియండి, టీవీలు ఆపేసండి, కాఫీ ఇవ్వండి అందరికీ, కాఫీలు స్నాక్స్ ఇవ్వండి.